ఇప్పుడు మనం మొన్న దిశ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు జస్ట్ 2-3 లైన్స్ చదువుతాను అధ్యక్ష. ద ఏపీ దిశ యాక్ట్ క్రిమినల్ లా యాక్ట్ 2019 హెస్ ఎఫెక్టెడ్ అమెండ్మెంట్స్ టు ఇండియన్ పీనల్ కోడ్ అండ్ యాడెడ్ న్యూ సెక్షన్స్ 354E టు డీల్ విత్ కేసెస్ రిలేటింగ్ టు హరాస్మెంట్ ఆఫ్ విమెన్ విచ్ ఇంక్లూడ్స్ అబ్యూస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్టికులర్లీ అండ్ మేకింగ్ రొమాంటిక్ ఓవర్షోర్స్ రిపీటెడ్లీ టు విమెన్. సెక్షన్ 354F డీల్స్ విత్ క్రైమ్స్ రిలేటింగ్ టు సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఎక్సెట్రా. ఇక్కడ సోషల్ మీడియా గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడావు, మేమి మా తప్పేం మాట్లాడలేదు కదా, ఏంటి ఇంత నీచాతి నీచంగా సోషల్ మీడియాలో నీ పైన ఆ మెసేజ్లు ఏంటి అని చెప్తా ఉంటే నాకేం బాధ కలగలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే ఏమి పదవుల మీద వ్యామోహం అస్సలు లేదు అధ్యక్ష. చిన్నతనం నుంచి పెద్ద పెద్ద పదవులు నాన్నగారు అరుణ్ నాయుడు గారు చేశారు, మామయ్య గారు చేశారు. సో ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు అధ్యక్ష. కేవలం పార్టీకి సేవ చేద్దాము, ప్రజలకి పర్టికులర్గా ప్రజలకి ఏదైతే నా తండ్రి గారు ఆశయాలు ఉన్నాయో మేము పుట్టిన నుంచి ఈ ఆశయాల మీద బతికేము, ప్రజలకు సేవ చేయడాని కోసమే బతికేము, కుటుంబం అంతా కూడా అదే ఆశయాల్ని కంటిన్యూ చేద్దామని ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రజలకి నా వంతు ఏమన్నా చేయగలిగితే. ఇంత చిన్న వయసులో ఒక అవకాశం వచ్చింది, దేవుడిచ్చిన అవకాశంగా తీసుకొని ప్రజలకి నా వంతు సేవ చేద్దాం, 10 మంది నా పేరు చెప్పి 10 మందికి నేను మంచి చేయగలిగితే అదే చాలు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేసి నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, మొత్తం మీకు మళ్ళీ మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి నేను మీకు సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అన్ని ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చాను, రకరకాల పోస్టులు పెట్టారు, రకరకాల మెసేజ్లు పెట్టారు, ఇందులో కొన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారు విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ అధ్యక్ష. మీకు అన్ని నేను చూపిస్తాను. ఇది చాలా అంటే నేనేమి మెన్షన్ చేయదలుచుకున్నానంటే 3 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు ఎటువంటి మహిళలపైన ఎటువంటి ఇట్లాంటివి ఏవి సహించబోనని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకే ఇటువంటి పరిస్థితి అంటే మీరు జస్ట్ ఊహించుకోండి అధ్యక్ష. కామన్ విమెన్ ఎట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఈ దిశ యాక్ట్ ఏదైతే ఉందో నా నుంచే ఇక్కడ అసెంబ్లీలో ప్రారంభించండి అధ్యక్ష. ఖచ్చితంగా మీద మొత్తం మీకు ప్రూఫ్స్ సహా ఇస్తాను. ఎవరెవరైతే ఉన్నారో మీరు పరిశీలించి మీరు వీళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. పంపిస్తాను అధ్యక్ష, కఠినమైన చర్యలు తీసుకుని మనము సొసైటీకి ఒక మెసేజ్ పంపాలి అధ్యక్ష. ఖచ్చితంగా ఇట్లాంటివి సహించకూడదు. దీనిపైన మనం బయటకి మెసేజ్ పంపించాలి, ఎట్లా ఇట్లాంటివన్నీ సహించబోమని మనము పంపిస్తేనే మామూలు సాధారణ ప్రజలకి మన పైన నమ్మకం కుదురుతుంది, బిల్ పైన కూడా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష. రైట్, మా కన్క్లూడ్ చేయాలమ్మా. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష, ఈ కేసెస్ మొత్తం 7,417 కేసెస్ నమోదైనాయి 2019 జూన్ నుంచి కూడా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సిలో రాష్ట్రంలో సంభవిస్తున్నటి సంఘటనలతో సంబంధం ఉన్న కేసులపై పోలీసు శాఖ నమోదు చేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాడు, అది లేదండి చెప్పారు. ఈ విషయం తీసుకున్న చర్యలు ప్రశ్న ఉత్పన్నం కాదంటున్నారు, అర్థం కావటం లేదు అధ్యక్ష. కాంట్రడిక్షన్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే 7,417 కేసెస్ నమోదైనప్పుడు చర్యలు ఎలా తీసుకోరు అధ్యక్ష? వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ అవ్వాలి అధ్యక్ష. ఎలాగ మనం దిశ బిల్ అన్నది ప్రవేశపెట్టాం, అది కూడా ప్రజల్లో బాగా వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా చాలా మందికి దాని మీద అవేర్నెస్ లేదనుకుంటాను, ఇంకా అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని కూడా అవేర్నెస్ కూడా ప్రజల్లో బాగా యాక్ట్ పైన పంపించాలి, కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారి ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ హోమ్ అట్లా ఒక్క నిమిషం.